नारा चंद्रबाबु नायडू 72వ జన్మదిన సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. భారీ సంఖ్యలో హాజరైన తెలుగుదేశం పార్టీ శ్రేణుల హర్షధ్వానాలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం కావలిలో ఉన్న అన్ని వసతి గృహాల్లోని విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ముందుగా ముసునూరులోని కస్తూరిబా బాలికల పాఠశాల వసతి గృహమునందు తదుపరి ఎస్టీ ఎస్టీ బీసీ బాలుర బాలికల వసతి గృహాల్లో ఉన్న అందరు విద్యార్థిని విద్యార్థులకు సీట్లు హాటు పంచిపెట్టడం జరిగింది. అనంతరం కావలి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు రొట్టెలు పంచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు 72వ జన్మదినం మేము కావలిలో ఘనంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే 73వ జన్మదినం ఇంకా ఘనంగా జరుపుకోవాలని, ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇదే విధంగా జరుపుకోవాలని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని మేము అందరివి దీవిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని నిలిపిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు, ఆయన చనిపోయినా ఆ పార్టీని అదే క్రమశిక్షణలో నడిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మేధావి. ఆ రోజు వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, మన మోడీ గారు కావచ్చు, అందరూ ఆయన సలహా తీసుకున్న వాళ్ళే. ఏదైనా ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా వ్యవహరించారు కన్వీనర్ గారు. ఆయన ఏదైనా ఒక మంచి సలహా కావాలంటే దీన్ని ఏం చేయాలో చంద్రబాబు నాయుడు గారిని పిలవమనేవాళ్ళు. అంత మేధావి. ఈరోజు మనకి ఐటీ రంగం వచ్చిందంటే, హైదరాబాద్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు. ఇలా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఉందంటే చంద్రబాబు నాయుడు. ఏదైనా చేశాడంటే చంద్రబాబు నాయుడే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇన్ని సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర ఎప్పుడూ లేదు. 22,000 కిలోమీటర్లు ప్రతి కాలనీ ప్రతి ఊరు శ్మశానాలకు ఎక్కడ కావాలి సిమెంట్ వేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే. ఏదైనా చేయాలంటే అది చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమవుతుంది. మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, అందరు సుఖంగా ఉండాలంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని సెలవిస్తాం. జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 72వ జన్మదిన వేడుకల్ని ఈరోజు మా పార్టీ కార్యాలయం నందు మా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాదేపాటి సుబ్బనాయుడు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకోవటం అన్ని జరుగుతున్నాయి. ఈ యొక్క కేక్ కటింగే కాకుండా హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్ ఫ్రూట్స్ అట్లాంటివి ఇవ్వటం, అట్లే ఇక్కడున్న సంక్షేమ బాలికల పాఠశాలల్లో కూడా స్వీటు హాటు. అంటే ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ప్రపంచం అంతా దేశమంతా రాష్ట్రం అంతా జరుపుకుంటుందని పిల్లలకు కూడా తెలియాలి. ఒక గాంధీ జయంతి అప్పుడే కాదు చాక్లెట్లు పంచేది, గాంధీ లాగా ఇంకొక మార్గదర్శకుడైన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు రోజు కూడా చాక్లెట్లు పంచుతారని చెప్పి పిల్లలకు కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు బాలికల పాఠశాలల్లో కూడా మేమంతా స్వీట్స్ పంచడం అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇది అవ్వగానే నెక్స్ట్ స్వీట్స్ పంచే ప్రోగ్రామ్ పెడతాము. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీలో ఎక్స్పీరియన్స్ ఉన్న బాబు గారి గురించి చెప్పే అంత అర్హత, అంత వయసు ఏదీ నాకు లేవు.
అయినా కష్టపడి రెండు లైన్లు ప్రాక్టీస్ చేసుకొని వచ్చాము. రౌడీయిజం చేత కాదు, ఫ్రాక్షనిజం అంతకన్నా చేత కాదు. అబద్ధాలు చెప్పలేడు, అడ్డగోలుగా అప్పులు చేయలేడు. కట్టడాలు నిలబెట్టటమే తెలుసు, కూల్చటం పారదోయటం అనేది అస్సలు తెలియదు. ఇన్నాళ్ళు పని పని అనుకున్నాము, కానీ ఆ పని లేకపోతే ఈ మూడేళ్ల నుంచి మా బతుకులు ఏమవుతాయో ఇప్పుడు అర్థం పట్టినట్టు తెలుస్తుంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ బాస్ చంద్రబాబు నాయుడు గారు.